ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమన్ మహాభారతంలోని ఆది పర్వంలో విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటున్నాం ముందుగా మనందరం భక్తి శ్రద్ధలతో ఆచార్యుల వారితో కలిసి సంకల్పాన్ని పఠిద్దాం ఓం నమో వెంకటేశాయ విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శ్రీనివాస ధ్యానం నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే పాహి మాం ఫణి శైలేశ భక్తబంధోదయానిధే మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనౌష్ఠపుట నిసృతమప్రమేయం పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కర జలైరభిషేచనేన అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవోత్తమస్య జలద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావనివారణార్థం సర్వాయిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్ మనః కాయ ప్రవర్తిత అనేక జన్మాఘ నిబర్హణార్థం సమస్త పాపక్షయార్థం గోసంరక్షణార్థం చ శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి యథాశక్తి షట్విశత్యధికశతమా సప్తవిశత్యధికశతమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే వ్యాసధ్యానం వ్యాసం వశిష్ఠమౌక్తారం శక్తే పౌత్రమదల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ఆది పర్వంలో సంభవ పర్వం అనే అనుపర్వంలోని విశేషాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. పాండు మహారాజుకు చాలా ఘనంగా అంతిమయాత్ర ఏర్పాటు చేయబడింది. భీష్ముడు అదేవిధంగా ధృతరాష్ట్రుడు మొదలైన పెద్దలందరూ కూడా చాలా దుఃఖిస్తూ ఉన్నారు. గుణవంతుడు పరాక్రమవంతుడు అయినటువంటి పాండు మహారాజు ఇక మనకు లేడు అని ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు పాండవులతో సమానంగా. అలాగే పాండురాజు తల్లి అయినటువంటి అంబాలిక ఓ కుమారా నీవు మరణించావా అని బోరుబోరున దుఃఖిస్తూ ఉంటే అది చూచినటువంటి జనులందరూ కూడా ఆమెతో పాటు రోదనం చేస్తున్నారు. కుంత్యాశ్చైవార్తనాదేన సర్వాణి చ విచిక్రుషు మానుషై సహభూతాని త్రియజ్ఞో నిగతాన్యపి. కుంతీదేవి కూడా బాధపడుతూ ఉన్నది. ఆమెను చూచి చిన్న వయసులోనే కుంతీదేవికి ఇంత పెద్ద కష్టం వచ్చింది అని, మానవులే కాకుండా
ప్రజలే కాకుండా పశుపక్ష్యాది జీవరాశులు కూడా బాధపడుతూ ఉన్నాయి. అంటే పాండు మహారాజు ఎటువంటి వాడు, సర్వభూత హితమును కోరినటువంటి వాడు, మానవులే కాకుండా సమస్తమైన ప్రాణుల్ని కూడా అభిమానంగా చూడగలిగినటువంటి మనస్సు కలిగిన వాడు. అందువల్ల సమస్తమైన ప్రాణులు కూడా దుఃఖిస్తూ ఉన్నాయి. తథా భీష్మ శాంతనవః విదురశ్చ మహామతిః సర్వశః కౌరవాశ్చైవ ప్రాద్రవన్ భృష దుఃఖితాః. శంతనుని కుమారుడైనటువంటి గాంగేయుడు, భీష్ముల వారు కూడా దుఃఖపడుతూ ఉన్నారు. సకల ధర్మజ్ఞుడైనటువంటి విదురుడు, గొప్ప బుద్ధిశాలి ఆయన, అలాగే కురువంశంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కౌరవులందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు పాండు మహారాజు లేని లోటు తీర్చలేనిది అని. తతో భీష్మోథ విదురో రాజా చ సహ పాండవైహి ఉదకం చక్రిరే తస్యా సర్వాశ్చ కురుయోషితః. భీష్ముడు, విదురుడు, అలాగే ధృతరాష్ట్రుడు, వీళ్ళందరూ కూడా పాండు మహారాజునకు మాద్రికి వీరిద్దరికీ కూడా తర్పణాలు ఇచ్చారు, నీటితో తర్పణాలు ఇచ్చారు. సమస్తమైన కురువంశంలో ఉన్న స్త్రీలు కూడా పాండు మహారాజుకి తర్పణాలు ఇచ్చారు. చుక్రుషు పాండవా సర్వే భీష్మ శాంతనవస్తథ విదురో జ్ఞాతయశ్చైవ చుక్రుషు అపి ఉదక క్రియా. ఆ తర్పణాలు ఇస్తూ ఆ పాండు మహారాజుని తలుచుకుంటూ పొగిలి పొగిలి దుఃఖిస్తున్నారు. ఎందువల్లంటే భీష్ముణ్ణి ఎంతో ఆదరంగా గౌరవించేవాడు పాండురాజు. తాను దిగ్విజయ యాత్ర చేసి తీసుకువచ్చినటువంటి కానుకలను అందరికీ పంచుతూ, ప్రత్యేకంగా విదురుల వారిని కూడా గౌరవించి వారికి కూడా కానుకలు పంపేవాడు. సోదరా అని ఎంతో ప్రేమగా పిలిచేవాడు. అంతేకాదు, ఎవరైతే సోదర తుల్యులున్నారో బంధుజనం, వాళ్ళందరూ కూడా పాండురాజు యొక్క గుణ సమూహములన్నీ తలుచుకుంటూ తర్పణాలిస్తూ బాధపడుతున్నారు. కృతోదకాం స్థానాదాయ పాండవాన్ శోకకర్షితాన్ సర్వాహ ప్రకృతయో రాజన్ శోచమానాన్యవారయన్. ఉదక క్రియలు అంటే తర్పణములన్నీ ఇస్తూ పిల్లలు, పసిపిల్లలైనటువంటి పాండవులు ఐదుగురు కూడా తండ్రిని తలుచుకుని బాధపడుతూ ఉన్నారు. వారిని చూచి అక్కడున్న పెద్దలు, ప్రజలు కూడా దుఃఖిస్తూ, వీళ్ళందరూ చిన్నపిల్లలు, వీళ్ళకి ఇంత కష్టం వచ్చిందని ఓదార్పు కలిగిస్తూ మంచి మాటలు చెబుతున్నారు. ఇది చాలా మంచి విషయం. ఇక్కడ ఆత్మీయులైనటువంటి వాళ్ళు ఎవరైనా మరణించినప్పుడు కుమారులు చాలా దుఃఖంలో ఉంటారు. అయ్యో, నాన్నగారు మరణించారని ఆ సమయంలో ఉండే దుఃఖం ఎవరూ తీర్చలేనిది. కంటి వెంట నీరు అలా స్రవిస్తూనే ఉంటుంది. ఎందుకు వస్తుందో తెలియదు, లోపల నుంచి దుఃఖం కలుగుతుంది. నేటి వరకు మనతో ఉన్నటువంటి తండ్రి ఈనాడు మన కంటి ముందు లేడు అనేటువంటి భావన భరించడం చాలా కష్టం. ఆ సమయంలో పెద్దలు కాస్త చొరవ తీసుకుని, నాయనలారా, మీ తండ్రి గారు లేని లోటు తీర్చలేనిదే, కానీ ఆయన మిమ్మల్ని చక్కగా పెంచారు, ఆయన బాధ్యతను ఆయన సక్రమంగా నెరవేర్చారు, మీ వంటి ఉత్తములైన పుత్రుల్ని పొందడం వల్ల ఆయన ధన్యులయ్యారు, ఆయన బాధ్యత నిర్వర్తించి ఉత్తమ లోకాలు చేరుకున్నారు, మీ తండ్రి గారిని అందరూ కూడా మెచ్చుకుంటున్నారు, మీ తండ్రి గారి గుణాలు చూచి ఆనందించేవారే తప్ప ఆయన తిట్టుకునేవాళ్ళు ఎవరూ లేరు, అంత గొప్ప గుణ సంపన్నులైనటువంటి తండ్రి కలిగినందుకు మీరు చాలా గొప్పవారు, అందువల్ల చేయదగినటువంటి కార్యములు ఆచరించండి, దుఃఖపడకండి అని దగ్గర ఉండి పెద్దలు మంచి మంచి విషయాలు చెప్పి ఓదార్చినట్లయితే వారికి చాలా సహాయంగా ఉంటుంది. అదే ఇక్కడ పాండవులను దగ్గరికి తీసుకుని పెద్దలందరూ కూడా చెబుతున్నారు, మీ వల్ల మీ తండ్రి గారి కీర్తి పెరిగింది, మీరు అద్భుతమైనటువంటి సత్వగుణ సంపన్నులు, మీరు దుఃఖించద్దు అని చెప్పి పెద్దలు ఓదార్పునిస్తూ ఉన్నారు. యథైవ పాండవా భూమౌ సుషువుః సహబాంధవై తథైవ నాగరా రాజన్ శిష్యరే బ్రాహ్మణాదయః. ఈ పాండవులు, బంధువులు కూడా
పాండురాజును తలుచుకుంటూ ఆనందాన్ని విడిచిపెట్టి కటిక నేల మీద శయనించి ఉన్నారు. వారిని చూచి ప్రజలందరూ కూడా వారి దుఃఖాన్ని తమ దుఃఖంగా భావిస్తూ వారు కూడా నేల మీదే పడుకున్నారు తప్ప వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళలేదు. వారి దుఃఖాన్ని పంచుకుంటున్నారు. తద్గతానందమస్వస్థం ఆకుమారమహృష్టవత్ బభూవ పాండవై సార్ధం నగరం ద్వాదశక్షప. ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు 12 రోజుల పాటు హస్తినాపట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా పాండు మహారాజు మీద ఉన్నటువంటి అభిమాన విశేషంతో స్త్రీలు వృద్ధులు బాలులు అని తేడా లేకుండా అందరూ కూడా ఆనందాన్ని విడిచిపెట్టి దుఃఖంలో మునిగిపోయి ఉన్నారు. వారి మనస్సంతా కూడా చాలా కల్లోలంగా ఉంది. ఈ పాండవులతో పాటే 12 రోజులు కూడా నగరం వెలుపల వాళ్ళందరూ గడిపారు. దీనివల్ల పాండు మహారాజు సంపాదించినటువంటి కీర్తి ఎంత గొప్పదో మనకి తెలుస్తోంది. వైశంపాయనౌవాచ తతః కుంతీచ రాజాచ భీష్మశ్చ సహబంధుభిః దదుశ్రాద్ధం తదా పాండోః స్వధామృతమయం తదా. భీష్ముల వారు కుంతి మిగిలినటువంటి బంధువులు వీళ్ళంతా కూడా శ్రద్ధగా చేశారు ఆ పాండురాజు యొక్క ఔర్ధ్వదైహికమైనటువంటి కర్మలన్నీ కూడా శ్రద్ధగా చేసేది కాబట్టే శ్రాద్ధము అన్నారు. వారు ఎవరైతే మరణించారో వారు ఉత్తమ లోకాలు పొందాలి అనేటువంటి సంకల్పంతో వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో శ్రద్ధగా ఆ క్రియలన్నీ కూడా భీష్ముల వారు దగ్గర ఉండి చేయించారు. దేవతల కోసం చేసేటువంటి యజ్ఞయాగాల్లో స్వాహాకారాన్ని ఉపయోగిస్తారు. పితృదేవతలకి గనక మనం హోమం చేస్తూ ఉన్నట్లయితే అక్కడ స్వధ అనేటువంటి శబ్దాన్ని వాడుతూ ఉంటారు. ఈ విధంగా స్వధాకారములతో పాండు మహారాజు ఉత్తమమైన లోకాలు పొందాలి అనేటువంటి ఉద్దేశ్యంతో అగ్నిదేవుణ్ణి తృప్తిపరిచారు నగరంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా. కురూంశ్చ విప్రముఖ్యాంశ్చ భోజయిత్వా సహస్రశః రత్నౌఘాన్ విప్రముఖ్యేభ్యో దత్వా గ్రామవరాంస్తథ. మహాపండితులు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వేదవిధులైన బ్రాహ్మణోత్తముల్ని పిలిపించారు. వారి చేత శాంతి మంత్రములన్నీ పఠింపజేసి ఎంతోమందికి నిత్యము కూడా అన్నదానం చేశారు. వేల కొలది జనులందరికీ ఆ సందర్భంలో అనేక రకములైన రత్న రాసులన్నింటినీ కూడా విరివిగా దానాలు చేశారు. అంతేకాదు అగ్రహారాలు ఇచ్చారు బ్రాహ్మణోత్తములకు, వాళ్ళందరినీ కూడా సన్మానించారు. ఈ విధంగా పాండు మహారాజు అతని కీర్తిని చిరస్థాయిగా ఈ లోకంలో ఉంచి దైహికంగా మాత్రం వీళ్ళ మధ్య లేడు. కృత శౌచాస్తతస్తాంతు పాండవాన్ భరతర్షభాన్ ఆదాయ వివిషు సర్వే పురం వారణసాహ్వయం. ఈ విధంగా 12 రోజులు గడిచిన తర్వాత ఆ శౌచం పూర్తయిపోయి శుద్ధి అయిన తర్వాత పాండవులందరూ కూడా పెద్దలతో కలిసి నగరంలో ప్రవేశించారు. ఆ హస్తినాపట్టణంలో ప్రవేశించారు. సతతం స్మ అనుశోచంతః తమేవ భరతర్షభం పౌరజానపదా సర్వే మృతం స్వమివ బాంధవం. చాలా వివరంగా చెబుతున్నారు వ్యాసుల వారు. ఎందువల్లంటే ఇంత గొప్పగా పాండురాజు గురించి చెప్పడానికి కారణం ఏమిటి అంటే అతనిలో ఉన్నటువంటి గొప్ప గుణములే దీనికి ప్రధానమైనటువంటి కారణం. అందువల్ల పాండు మహారాజు మరణిస్తే అందరూ దుఃఖిస్తూ మా ఇంట్లో ఉన్నటువంటి బంధువు ఇక మాకు కనిపించడు అనుకున్నారు. బంధువులే కాక ప్రజలు కూడా అందరూ అనుకున్నారు పాండు మహారాజు మా ఇంట్లో సభ్యుడు అనుకున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. శ్రాద్ధావసానేతు తదా దృష్ట్వాతం దుఃఖితం జనం సమ్మూఢాం దుఃఖశోకార్తాం వ్యాసో మాతరమబ్రవీత్. శ్రద్ధగా ఈ శ్రాద్ధము మొదలైన క్రియలన్నీ పరిపూర్ణమై నగరంలో ప్రవేశించిన తరువాత అందరూ దుఃఖంతోనే ఉన్నారు. సత్యవతీదేవి కూడా బాధపడుతూ ఉంది, శంతనుని యొక్క భార్య. వ్యాస మహర్షి అప్పుడు వచ్చారు, అమ్మా ఏమిటి నువ్వు దుఃఖపడుతున్నావు, మూఢమైనటువంటి మోహాన్ని నీవు పొందవద్దు,
జనన మరణములనేటువంటివి ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటివి కర్మని బట్టి వాళ్ళు అవన్నీ పొందుతూ ఉంటారు పెద్ద దానవు నీవు కూడా చింతిస్తే చిన్న వాళ్ళ సంగతి ఏమని చెప్పాలి మతి తలపగ సంసారంబతి చెంచలము ఎండమావులట్టుల సంపత్ ప్రతతులు అతి క్షణికంబులు గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ అమ్మా నువ్వు బాగా ఆలోచించు ఈ సంసార బంధములు అనేటువంటివి చాలా చెంచలమైనటువంటివి స్థిరమైనవి కాదు నశ్వరములు ఎప్పటికప్పుడు అవి ఎప్పుడు మాయమైపోతాయో తెలియదు ఈ బంధాలన్నీ కూడా తాత్కాలికమైనటువంటివే ఎండమావుల్ని చూచినట్లయితే అక్కడ నీరున్నట్టు కనిపిస్తుంది దగ్గరికి వెళితే అక్కడ ఎండే ఉంటుంది తప్ప నీరుండదు అలాగే ఈ బంధాలు కూడా మనకి ఉన్నట్లుగా మాయ కమ్మి ఉంటుంది తప్ప అవన్నీ కూడా నిజాలు కాదు గుర్తుపెట్టుకోమ్మా ధనము సంపదలు ఇవన్నీ కూడా ఈనాడు ఉంటాయి ఒకప్పటికి నశించిపోతాయి ఎవరు ఏది కూడా పట్టుకు వెళ్ళరు ఏదేమైనా వచ్చేటువంటి కాలం కన్నా గడిచిపోయిన కాలమే ఆనందంగా ఉంటుంది మనకు కూడా అనిపిస్తుంది చిన్ననాడు మేము ఇంత ఆనందంగా ఉన్నాం ఆనాడు డబ్బు లేకపోయినా ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించాం ఈనాడు ఎన్ని లక్షలు వచ్చి పడుతున్నా కూడా మనశ్శాంతి అయితే లేదు చిన్నతనంలో ఉన్న ఆనందం ఎంత గొప్పదో కదా అనుకుంటాం అదే వ్యాసుల వారు చెబుతున్నారు ఇక్కడ రాబోయే కాలం కన్నా గడిచిపోయినటువంటి కాలం ఎంతో గొప్పది అతిక్రాంత సుఖాకాలాః పర్యుపస్థిత దారుణాః శ్వః శ్వః పాపిష్ఠ దివసాః పృథివీ గత యవ్వన అమ్మా నీ చెప్పేది బాగా గుర్తుపెట్టుకో ఇంతవరకు అనుభవించిన సుఖమే సుఖము ఇకపైన నీవు చూడబోయేవన్నీ దారుణమైనటువంటి పరిస్థితులే ఇక్కడ మనం ఉండలేమమ్మా కాబట్టి ఇక్కడి నుంచి మనం బయలుదేరాలి రేపు మరలా ఆ పై రోజు వచ్చేటువంటి ఉన్న వచ్చేవన్నీ కూడా పాపిష్టి రోజులు సుఖశాంతులను ఇచ్చేటువంటివి కాదు ఎందువల్లంటే భూమికి ఉన్నటువంటి యవ్వనం పూర్తయిపోయింది భూమి కూడా వృద్ధ అయిపోయింది కాబట్టి ఇంకా మనం హస్తినాపట్టణంలో ఉంటే నీవు ఎప్పుడూ కూడా అశాంతిగా ఉండవలసిందే చూడరానటువంటి దారుణమైన పరిస్థితులన్నీ కూడా నీ కంటపడుతూ ఉంటాయి అందువల్ల ఇక ఇక్కడ ఉండటం మేలు కాదు బహుమాయా సమాకీర్ణః నానా దోష సమాకులః లుప్త ధర్మ క్రియాచారః ఘోరః కాలో భవిష్యతి ఆ కౌరవులంతా ఉన్నది ఎప్పుడు అంటే కలియుగానికి చాలా దగ్గరలోనేగా ద్వాపరాంతంలోనే ఆ ప్రభావం ఎంతో కొంత కనిపిస్తూ ఉన్నది అక్కడ ఇంకా మాయలన్నీ కూడా చుట్టుముడతాయి ప్రేమలు కేవలం నాటకమైపోతాయి నిజమైన స్వచ్ఛమైనటువంటి ప్రేమలు మనకి దొరకవు ఎన్నో మాయలు పన్నుతూ ఉంటారు నోటితో చెప్పేదొకటి మనసులో ఆలోచించేదొకటి చేతితో చేసేదొకటి ఇన్ని రకాలైనటువంటి భిన్నమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎన్నో దోషాలు కూడా ఆవరిస్తాయి ధార్మికమైనటువంటి బుద్ధులన్నీ కూడా లోపించిపోతాయి అలాగే దారుణమైన కాలము ఘోరమైన సమయం ఆసన్నమవుతూ ఉన్నది కాబట్టి ఇంకా మనం ఇక్కడ ఉండడం అనేది మంచిది కాదు కురుణాం అనయాచాపి పృథివీ న భవిష్యతి గచ్ఛత్వం యోగమాస్థాయ యుక్తావసత పోవనే ధృతరాష్ట్రుడున్నాడే ఆ ధృతరాష్ట్రుని పుత్రుల ద్వారా కలిగేటువంటి అవినీతి అంతా ఇంతా కాదు నేను భవిష్యత్తు చూసి చెబుతున్నాను ఈ దుర్యోధనాదులందరూ చేసేటువంటి పనులన్నీ కూడా అకృత్యములే చేయకూడని పనులు చేస్తారు అవన్నీ మనం భరించలేం ఈ భూమికే నాశనాన్ని తీసుకువస్తారు సుభిక్షంగా ఉన్నటువంటి ఈ భూమి మీద ఎన్నో ఉపద్రవాలు రాబోతూ ఉన్నాయి అందువల్ల ఇక బయలుదేరు అని కుమారుడు తల్లికి చెబుతున్నాడు ఎంతో చూచావు నీవు ఇంతవరకు ఇక చాలు కాబట్టి యోగ మార్గాన్ని అనుసరించి తపోవనానికి బయలుదేరితే అక్కడ తపస్సు చేసుకుంటూ మరణం కోసం ఎదురు చూస్తూ ధార్మికంగా జీవితాన్ని గడపాలి ఇంకా ఆహార వ్యవహారాదుల్లో ఆసక్తిని తగ్గించాలమ్మా ఇంకా బయలుదేరు ఆశ్రమవాసానికి బయలుదేరు అని వ్యాసుల వారు సత్యవతీదేవికి తెలియజేస్తూ ఉన్నారు
క్రూరులు విలుప్త ధర్మాచారులు ధృతరాష్ట్రసుతులు అసద్వృత్తులు నిష్కారణ వైరులు వీరల కారణమున ఎగ్గు పుట్టు కౌరవ్యులకు క్రూరమైన స్వభావం కలిగిన వాళ్ళు ఈ ధృతరాష్ట్రుని కుమారులు దుర్యోధనాదులు వీళ్ళందరూ కూడా మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు కాదు నిష్కారణంగానే ఏ కారణం లేకుండానే శత్రుత్వాన్ని పెంచుకుంటారు దాన్నే అసూయ ద్వేషము అంటారు ఎదుటివారితో మంచిని పెంచుకోకుండా వారిని చూచి అసూయ పడుతూ ఎదుటివారి సంపదల్ని చూచి బాధపడుతూ మదనపడుతూ అకారణంగా వైరం పెట్టుకుని గిల్లికెజ్జాలు పెట్టుకుని చిట్ట చివరికి ఈ భూమిపై దారుణమైన యుద్ధం జరిగే విధంగా వాళ్ళు ప్రవర్తించబోతూ ఉన్నారు ఇది వంశ వినాశనానికే కారణమవుతూ ఉన్నది మాద్రాక్షీస్త్వం కులస్యాస్య ఘోరం సంక్షయమాత్మనః తథేతి సమనుజ్ఞాయ సాప్రవిశ్య అబ్రవీతు స్నుషాం ఇటువంటి దారుణాలన్నీ నీ కళ్ళతో నువ్వు చూడలేవు నీ వల్ల కాదు కాబట్టి ఈ కులమంతా కూడా సర్వనాశనం అయిపోయేటువంటి రోజు దాపురిస్తోంది అని తల్లికి చెబితే ఆమె కూడా విచక్షణతో ఆలోచించింది సత్యవతీదేవి కుమారుడైన జ్ఞాని తపస్సంపన్నుడు త్రికాలవేది అయినటువంటి వ్యాసుడు చెప్పినట్లుగా చేయటమే మంచిది అని తన కోడల దగ్గరికి వెళ్ళింది అంబాలిక దగ్గరికి అంబిక దగ్గరికి వెళ్ళి అంబికే తవ పౌత్రస్య దుర్నయాత్ కిల భారతాః సానుబంధ వినశ్యంతి పౌరాశ్చైవేతి నశ్రుతం ఓ అంబికా నీ కుమారుడు ధృతరాష్ట్రుడైతే అతని సంతానం దుర్యోధనాదులు అంటే నీ మనుమలు వారిలో పెద్దవాడు దుర్యోధనుడు అతని యొక్క అవినీతి వల్ల అందరూ కూడా నశించేటువంటి సమయం దగ్గర పడుతోంది నగర పౌరులంతా కూడా కష్టాలు పడుతూ ఉంటారని నేను విన్నాను పెద్దల ద్వారా మహిమాన్వితులైన ద్వారా ఆ విషయాన్ని నేను తెలుసుకున్నాను కాబట్టి నేను ఆశ్రమవాసాన్ని ఇష్టపడి అక్కడికి వెళ్ళిపోతున్నాను తత్ కౌసల్యామిమామార్తాం పుత్రశోకాభిపీడితాం వనమాదాయ భద్రంతే గచ్చామి యది మన్యసే పాండు మహారాజు మరణించాడని దుఃఖపడుతోంది అతని తల్లి అంబాలిక ఆ దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నాను పుత్రశోకంతో బాధపడేటువంటి ఆమెను తీసుకుని నేను అరణ్యానికి వెళ్ళాలనుకుంటున్నాను మరి నీ అభిప్రాయం ఏమిటి నువ్వు కూడా వస్తావా లేకపోతే ఇంకా ఈ రాజ్యంలోనే ఉంటూ సుఖభోగాలు అనుభవించాలేమో అని ఆశ ఏమైనా కొంచెం నీ మనసులో ఉందా అని అడిగింది సత్యవతి వెంటనే తథేత్యుక్త్వా త్వంబికయా భీష్మ మామంత్ర్య సువ్రత వనయ్యయౌ సత్యవతి స్నుషాభ్యాం సహ భారత అప్పుడు అంబిక అన్నది అయ్యో అదేమీ లేదు నేను కూడా మీతో పాటే రాబోయే దారుణాలు నేను చూడలేను నేను కూడా మీతో పాటే వస్తాను పదండి అని చెప్పి అంబిక అంబాలిక సత్యవతి వీరు ముగ్గురు కూడా భీష్ముణ్ణి పిలిపించి మేము ఇలా బయలుదేరి వెళ్ళిపోతున్నాము అరణ్యానికి అని చెప్పి వారు ముగ్గురు కూడా భీష్ముని అనుమతి పొంది అరణ్యానికి బయలుదేరి వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేశారు తాసుఘోరం తపస్తప్త్వా దేవ్యః భరత సత్తమ దేహం త్యక్త్వా మహారాజగతిమిష్టాం యయుస్తదా వైశంపాయనుల వారు చెబుతున్నారు ఈ వృత్తాంతం అంతా జనమేజయ చక్రవర్తికి వింటున్నావా జనమేజయ మహారాజా ఈ విధంగా వారు ముగ్గురు కూడా అంబిక అంబాలిక సత్యవతి వీరు ముగ్గురు కూడా బయలుదేరి అరణ్యానికి వెళ్ళి అక్కడ దారుణమైనటువంటి తపస్సు ఆచరించారు ఆ తపస్సు ఆచరించి యోగ మార్గం ద్వారా శరీరాన్ని విడిచిపెట్టి ఉత్తమమైనటువంటి గతిని పొందారు ఇది వాళ్ళ యొక్క వృత్తాంతము ఆ తరువాత ఏం జరిగిందంటే ఇక పాండవులు హస్తినాపట్టణంలో ఉన్నారు తల్లి కుంతీదేవితో పాటు వాళ్ళ విశేషాలు చెప్పడం ప్రారంభిస్తున్నారు అధాప్తవంతో వేదోక్తాన్ సంస్కారాన్ పాండవాస్తద సంవ్యవర్ధంత భోగాంస్తే భుంజానాః పితృవేష్మని పాండు మహారాజు ఎలాగైతే ఆదరించాడో ధృతరాష్ట్రుడు కూడా అదేవిధంగా పాండవులకు కావలసినటువంటి సకల సదుపాయాలు ఏర్పాటు చేశాడు వేదోక్తమైనటువంటి సంస్కారాదులు ఉపనయనాదులన్నీ కూడా పరిపూర్ణమైనవి పాండవులందరికీ కూడా
వారు రాజభోగములన్నీ అనుభవిస్తూ పెద తండ్రి గారి సంరక్షణలో చక్కగా హస్తినాపట్టణంలో పెరుగుతూ ఉన్నారు. ధార్తరాష్ట్రైశ్చ సహితాః క్రీడంతో ముదితా సుఖం బాలక్రీడాసు సర్వాసు విశిష్టాస్ తేజసా భవన్. ఆ ధృతరాష్ట్రుని పుత్రులైనటువంటి ఆ 100 మందితో కూడా వీళ్ళు ఆటలు మొదలెట్టారు. ఈ ఐదుగురు ఏ ఆట ఆడినా వాటిల్లో ప్రధానమైనటువంటి గెలుపు ఎవరిదంటే పాండవులదే. వాళ్ళ తేజస్సుతో గొప్పగా బాల్య క్రీడల్లో కూడా తమ గొప్పతనాన్ని చాటుతూ ఉన్నారు ఆనందంగా. జవే లక్ష్యాభిహరణే భోజ్యే పాంసు వికర్షణే ధార్తరాష్ట్రాన్ భీమసేనః సర్వాన్ సపరిమర్దతి. వేగంగా పరిగెత్తటంలో పరుగు పందాల్లో భీమసేనుడే ముందున్నాడు. అలాగే ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టి ఎవరు ముందుగా వెళ్ళి తీసుకొస్తారంటే వారిలో ముందుగా భీమసేనుడే వెళ్ళి తెచ్చేస్తున్నాడు. అదేవిధంగా ఇక ఆహారం విషయంలో పోటీ పెడితే భోజనాదుల్లో కూడా భీమసేనుడే ఒక పట్టు పట్టి అందరూ తినేటువంటి ఆహారాన్ని తానొక్కడే భుజిస్తూ అందులో కూడా గొప్పగా ఉన్నాడు. దుమ్ములో ఆడుతూ ఉంటారు ఇసుకలో, ఆ ఆటల్లో కూడా భీముడే ముందుగా ఉన్నాడు. ఆ కౌరవులందరినీ కూడా ఒక్క భీమసేనుడే మర్దిస్తూ ఉన్నాడు. వారందరినీ కూడా ఆటల్లో బాగా బాధ పెడుతూ ఉన్నాడు. హర్షాత్ ప్రక్రీడమానాంస్తాన్ గృహ్యరాజన్ నిలీయతే శిరస్సు వినిగృహ్యైతాన్ యోధయామాస పాండవైహి. సరదాగా ఆడుకునేటువంటి ఆటల్లో ఒక 15 మంది ఆ కౌరవులందరినీ తానొక్కడే పట్టుకుని రెండు చేతులతో బిగించేసి ఎవరికీ కనిపించకుండా ఒక చోట దాచిపెట్టేస్తాడు. 15 మందిని బయటికి రానివ్వడు. దాంతో వాళ్ళందరికీ ఊపిరి ఆడక బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ జుట్లు పట్టుకుని లాగుతూ ఉన్నాడు. ఇది చూసేటప్పటికి దుర్యోధనునికి చాలా బాధగా ఉంది. ఈ భీమసేనుడు మనకి కొరకరాని కొయ్యగా తయారయ్యాడు, ఎట్లా ఇతని అడ్డు తప్పించుకోవాలి అని ఉపాయం చేస్తున్నాడు. శతమేకోత్తరం తేషాం కుమారాణాం మహౌజసాం ఏకయేవ నిగృహ్ణాతి నాతి కృచ్ఛ్రాత్ వృకోదరః. 100 మంది కౌరవులు ఒక ఎత్తైతే ఒక్క భీమసేనుడు వాళ్ళందరికీ తగిన సమాధానం చెబుతూ వాళ్ళందరినీ కూడా నిగ్రహిస్తూ ఉన్నాడు, చెప్పు చేతల్లో పెడుతూ ఉన్నాడు. అది వాళ్ళకెంతో బాధగా ఉంది. అతను కొట్టేటువంటి దెబ్బలు భరించలేకపోతూ ఉన్నారు. బాల్య క్రీడల్లో భీమసేనుణ్ణి ఎదిరించగలిగినటువంటి వాడు ఆ 100 మంది కౌరవుల్లో ఒక్కడు కూడా లేడు. ఈ విధంగా భీష్ముల వారు ధృతరాష్ట్రుల వారి సంరక్షణలో పాండవులు హస్తినాపట్టణంలో భోగములు అనుభవిస్తూ హాయిగా ఆటలు ఆడుకుంటూ ఉన్నారు. ఆ తరువాత ఏం జరిగిందో రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఆచార్యుల వారు ఈ శ్లోకాలన్నీ మన చేత పారాయణ చేయిస్తారు. అథ శ్రీ మహాభారతే. అథ శ్రీ మహాభారతే. షడ్వింశత్యధిక శతతమోధ్యాయః. షడ్వింశత్యధిక శతతమోధ్యాయః. సంభవ పర్వ. సంభవ పర్వ. కుంత్యాశ్చైవార్తనాదేన. కుంత్యాశ్చైవార్తనాదేన. సర్వాణి చ విచుక్రుషుః. సర్వాణి చ విచుక్రుషుః. మానుషైః సహ భూతాని. మానుషైః సహ భూతాని. త్రియగ్యోనిగతాన్యపి. త్రియగ్యోనిగతాన్యపి. తథా భీష్మశ్శాంతనవః. తథా భీష్మశ్శాంతనవః. విదురశ్చ మహామతిః. విదురశ్చ మహామతిః. సర్వశః కౌరవాశ్చైవ. సర్వశః కౌరవాశ్చైవ. ప్రాద్రవన్ భృశ దుఃఖితాః. ప్రాద్రవన్ భృశ దుఃఖితాః. తతో భీష్మోథ విదురః. తతో భీష్మోథ విదురః. రాజా చ సహ పాండవైః. రాజా చ సహ పాండవైః. ఉదకం చక్రిరేతస్య. ఉదకం చక్రిరేతస్య. సర్వాశ్చ కురుయోషితః. సర్వాశ్చ కురుయోషితః. శుక్రుషుః పాండవాః సర్వే. శుక్రుషుః పాండవాః సర్వే. భీష్మశ్శాంతనవస్తథా.
भीष्म शांत नमस्तत विदुरो ज्ञातयश्चैव विदुरो ज्ञातयश्चैव चक्रुश्चाप्युदकक्रियाः चक्रुश्चाप्युदकक्रियाः कृतोदकामुस्तानादाय कृतोदकामुस्तानादाय पाण्डवान् शोककर्षितान् पाण्डवान् शोककर्षितान् सर्वाः प्रकृतयो राजन् सर्वाः प्रकृतयो राजन् शोचमानान्यवारयन् शोचमानान्यवारयन् यथैव पाण्डवा भूमौ यथैव पाण्डवा भूमौ शुशुवुस्सह बान्धवैः शुशुवुस्सह बान्धवैः तथैव नागरा राजन् तथैव नागरा राजन् शिशिरे ब्राह्मणादयः शिशिरे ब्राह्मणादयः तद्गतानन्दमस्वस्थम् तद्गतानन्दमस्वस्थम् आकुमारमहृष्टवते आकुमारमहृष्टवते बभूव पाण्डवैः सार्धम् बभूव पाण्डवैः सार्धम् नगरं द्वादशक्षपाः नगरं द्वादशक्षपाः इति श्रीमहाभारते इति श्रीमहाभारते आदिपर्वणि आदिपर्वणि सम्भवपर्वणि सम्भवपर्वणि पाण्डुदाहे पाण्डुदाहे षड्विंशत्यधिकशततमोऽध्यायः षड्विंशत्यधिकशततमोऽध्यायः अथ श्रीमहाभारते अथ श्रीमहाभारते सप्तविंशत्यधिकशततमोऽध्यायः सप्तविंशत्यधिकशततमोऽध्यायः सम्भवपर्व सम्भवपर्व वैशम्पायन उवाच वैशम्पायन उवाच ततः कुन्ती च राजा च ततः कुन्ती च राजा च भीष्मश्च सह बन्धुभिः भीष्मश्च सह बन्धुभिः तदुश्राद्धं तदा पाण्डोः तदुश्राद्धं तदा पाण्डोः स्वधामृतमयं तदा स्वधामृतमयं तदा कुरुंश्च विप्रमुख्यांश्च कुरुंश्च विप्रमुख्यांश्च भोजयित्वा सहस्रशः भोजयित्वा सहस्रशः रत्नौघान् विप्रमुख्येभ्यः रत्नौघान् विप्रमुख्येभ्यः दत्त्वा ग्रामवरांस्तथा दत्त्वा ग्रामवरांस्तथा कृतशौचांस्ततस्तांस्तु कृतशौचांस्ततस्तांस्तु पाण्डवान् भरतर्षभान् पाण्डवान् भरतर्षभान् आदाय विविशुः सर्वे आदाय विविशुः सर्वे वारणसाह्वयम् पुरं वारणसाह्वयम् सततं स्मानुशोचन्तः सततं स्मानुशोचन्तः तमेव भरतर्षभम् तमेव भरतर्षभम् पौरजानपदाः सर्वे पौरजानपदाः सर्वे मृतं स्वमिव बान्धवम् मृतं स्वमिव बान्धवम् श्राद्धावसाने तु तदा श्राद्धावसाने तु तदा दृष्ट्वा तं दुःखितं जनम् दृष्ट्वा तं दुःखितं जनम् सम्मूढां दुःखशोकार्तां सम्मूढां दुःखशोकार्तां व्यासो मातरमब्रवीत् व्यासो मातरमब्रवीत् अतिक्रान्तसुखाः कालाः अतिक्रान्तसुखाः कालाः पर्युपस्थितदारुणाः पर्युपस्थितदारुणाः श्वश्वः पापिष्ठदिवसाः श्वश्वः पापिष्ठदिवसाः पृथिवीगतयौवना पृथिवीगतयौवना बहुमाया समाकीर्णः बहुमाया समाकीर्णः नानादोषसमाकुलः नानादोषसमाकुलः लुप्तधर्मक्रीडाचारः
गुप्त धर्म क्रियाचारः घोरः कालो भविष्यति घोरः कालो भविष्यति कुरुणामनयाच्चापि पृथिवी न भविष्यति पृथिवी न भविष्यति गच्छत्वं योगमास्थाय गच्छत्वं योगमास्थाय युक्ता वसत पोवने माद्राक्षीस्त्वंकुलस्यास्य घोरं संक्षयमात्मनः तथेति समनुज्ञाय साप्रविश्याब्रवीत्स्नुषाम् अम्बिके तव पौत्रस्य पूर्णयात् किल भारताः सानुबन्धा विनश्यन्ति पौराश्चैवेति न श्रुतम् तत्कौसल्यामि मा वार्ताम् पुत्रशोकाभिपीडिता वनमादाय भद्रन्ते गच्छामि यदि मन्यसे तथेत्युक्त्वा त्वम्बिकया भीष्ममामन्त्र्य सुव्रता वनञ्ययौ सत्यवती स्नुषाभ्यां सह भारत तास्सुघोरं तपस्तप्त्वा देव्यो भरतसत्तमा देहं त्यक्त्वा महाराज गतिमिष्टां ययुस्तदा वैशम्पायन उवाच अथाप्तवन्तो वेदोक्तानि संस्कारान् पाण्डवास्तदा संव्यवर्धन्त भोगांस्ते भुञ्जानाः पितृवेश्मनि धार्तराष्ट्रैश्च सहिताः क्रीडन्तो मुदितास्सुखम् बालक्रीडासु सर्वासु विशिष्टास्तेजसा भवन् जवे लक्ष्याभिहरणे भोज्ये पांसु विकर्षणे धार्तराष्ट्रान् भीमसेनः सर्वान् सपरिमर्दति हर्षात् प्रक्रीडमानां स्तान् गृह्यराजन्निलीयते शिरस्सुविनिगृह्यैतान् योधयामास पाण्डवैः शतमेकोत्तरं तेषां कुमाराणां महौजसां एक एव निगृह्णाति नातिकृच्छ्राद्वृकोदरः పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు మనందరం ఆడియో ద్వారా గోవింద నామాలు శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద
శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీల మేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నంద నందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజన లోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవిందనామాలు భక్తి శ్రద్ధలతో శ్రవణం చేశాం, గానం చేశాం. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోక క్షేమ ప్రార్థన సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైన వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ